అనాదిగా మానవులందరికీ ఒకటే ఒక కోరిక, ఎక్కువ కాలం జీవించాలి. సో దీని గురించి అనాదిగా అందరూ కూడా రకరకాల ప్రయత్నాలు, రకరకాల కొత్త థియరీస్ కానివ్వండి, కొత్త కొత్త మందులు, ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు, ఎవరికి తోచిన ప్రయత్నాలు ఏ కాలం వాళ్ళైనా చేస్తూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ జబ్బు వచ్చినా ఎవరు మీరు గుడికి వెళ్ళినా సరే మహామృత్యుంజయ హోమం చేయండి అంటారు. మృత్యుంజయ హోమం అంటే ఏమిటి? ఓం త్ర్యంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ మృక్షీయ మామృతాత్. అంటే ఓం ఓంకారం తర్వాత ఓ సుగంధాలు వెదజల్లే మనుషులకి పుష్టిని కలిగించేటటువంటి, మనుషులకి పుష్టి అంటే ఆరోగ్యం, బలము కలిగించేటటువంటివి ఓ సుగంధాలు వెదజల్లేటటువంటి ముక్కంటి త్ర్యంబకం. సో ఈ శివుడా మీకు నమస్కరిస్తూ నేను ఏమడుగుతున్నాను నిన్ను? ఉర్వారుకమివ, ఉర్వారకం అంటే పండిన దోస పండు. మీరు దోస పాదం చూసినట్లయితే అది పండిపోయిన తర్వాత పండు మనం తెంపక్కలది, ఆటోమేటిక్గా పాదు నుంచి అది విడిపోతుంది. సో ఎలాగైతే దోస పండు తన పాదు నుంచి అనాయాసంగా అలవోకగా పెద్ద కష్టపడకుండా విడిపోతుందో అలాగ నా బంధాల నుంచి, అంటే అలాంటి మరణం ఇవ్వు స్వామి అని శివుని ప్రార్థిస్తున్నాం. నన్ను ఎక్కువ కాలం బతికేటట్టు చూడు, నేను నాకు చావు లేకుండా చూడని అడగట్లా. సో అల్టిమేట్ మనకి అన్నిటికంటే అతి ఉత్తమమైన వరం దేవుడు మనకి ఏమివ్వగలడు అంటే అనాయాస మరణం, సునాయాస మరణం. అనాయాస అంటే ఆయాసం లేకుండా, కష్టపడకుండా పడుకున్నట్టుగా హ్యాపీగా వెళ్ళిపోవడం గురించి ప్రార్థిస్తున్నాం తప్ప నన్ను 110 ఏళ్ళు బతికించు, 125 ఏళ్ళు బతికించు అని మనం అడగట్లా. ఎందుకంటే అప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది, ఏం పనులు చేసుకోగలం అని అందరికీ తెలిసిన విషయమే. సో దేవుడి ఇచ్చేటటువంటి అతి గొప్ప వరం ఏంటంటే అనాయాస మరణం. అది మహామృత్యుంజయ మంత్రం అంటే అదే బేసికల్లీ. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ మృక్షీయ అమృతాత్, అమృతత్వంలోకి తీసుకెళ్ళు. ఇలాగ నన్ను ఎలాగైతే దోసపండు తన పాదు నుంచి అనాయాసంగా విడిపోతుందో అలాగ నాకు మరణం ఇచ్చి అమృతత్వాన్ని నాకు అలాగ ఇచ్చేసినట్టు, అమృతం అంటే మృతి లేనిది, అమృతత్వంలోకి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి. అమృతత్వం అంటే చావుకు భయపడని స్టేట్, మృతి లేని స్టేట్ కాదు. శరీరం వచ్చిన మృతి వస్తుంది కాబట్టి అమృతత్వంలోకి అంటే చావుకు నేను భయపడనటువంటి స్టేజ్ నన్ను తీసుకెళ్ళు స్వామి అని. సో ఇదంతా దీని చెప్పడానికి నేను స్టార్ట్ ఈ వీడియో చేయట్లా. సో ఎక్కువ కాలం బతకాలి, సో ఎక్కువ కాలం ఎలా బతకాలి అన్నటువంటి దాని మీద విల్ కమ్ బ్యాక్ టు సైన్స్. సో డాన్గో గారు మన అప్పుడు మనం చెప్పినటువంటి ఆయన ఒక ప్రయోగాన్ని, ఒక ఎక్స్పెరిమెంట్ని కోట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఎక్కువ మంది కాదు, ఒక 6 మంది 45 నుండి 65 వయస్సు గల ఆడవాళ్ళని తీసుకుని ఈ 6 గురికి 8 వారాలు హార్డ్లీ 2 నెలల పాటు మీరు మేము చెప్పినట్టు చేయండి, మీరు చెప్పినట్టు చేయించిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఇది అమెరికాలో యుఎస్లో జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి అంటే ఇప్పుడు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే ముందు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ ఇస్తారంటే మీరు ఇలా చేయండి, ఇంతకాలం చేయండి, దీని తర్వాత మనం ఈ పారామీటర్స్ మనం పరీక్ష చేద్దాము. సో అప్పుడు మనం అనుకున్నది ముందు ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టే ముందే ఈ ఆబ్జెక్టివ్స్ మనం రీచ్ అవ్వాలని, ఈ ఆబ్జెక్ట్స్ మనం పరీక్షించాలని పెట్టుకుంటారు, అవి ఎలా ఉన్నాయి అని పరీక్ష చేస్తారు. సో వీళ్ళలో ఏమేమి, సో 8 వారాల పాటు ఉంటుంది ఎక్స్పెరిమెంటు. ఈ 6 మంది మహిళలకి వాళ్ళ తిండి మేము మారుస్తాము, నేను చెప్పినట్టుగా వాళ్ళ వ్యాయామం రోజు చేయాలి, కనీసం 7 గంటల పాటు నిద్రపోవాలి. క్వాలిటీ ఆఫ్ నిద్ర అంటే నిద్ర అంటే నిద్ర వల్ల శరీరానికి రెస్ట్ వస్తుంది, తనకు తాను రీజనరేట్ అంటే తనకు తాను హీల్ చేసుకునేటటువంటి టైం వస్తుంది. సో నిద్ర మేము చెప్పినంత టైం నిద్రపోవాలి, వేరే మానసిక ఒత్తిడులు లేకుండా మేము చెప్పినటువంటి చిట్కాలు వాళ్ళు చేయాలి. సో ఇట్లా గనక 2 నెలల పాటు చేసినట్లయితే వాళ్ళు ఏవి మార్పులు వస్తాయని చూశారు. సో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి 45 నుండి 65 వయసు గల మహిళలు బేసికలీ. సో యూజువలీ ఈ వయసు మహిళలు కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారు, షుగర్లు బీపీలు ఉంటాయి, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. అంటే మన ఆచార వ్యవహారాలు, తిండి తెప్పలు, వ్యాయామం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చినటువంటి జబ్బులు. ఈ జబ్బుల్ని మనం కరెక్ట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు చూశారు. 8 వారాలు అయిన తర్వాత మీ వయస్సు 40 65 ఉండొచ్చు. వయస్సు అంటే ఏమిటి అని ఒకసారి మాట్లాడితే వయసులో మనం ఈ 2 రకాలు ఉంటాయి. అందరికీ ఒక వయసు అంటే ఆ వయసులో రకాలు ఏంటండి అని అనుకోవచ్చు మీరు. ఒకటి క్రోనలాజికల్ ఏజ్, అంటే మీరు పుట్టిన తేదీ మీకు తెలిస్తే ఇన్నేళ్ళు అయింది, ఈ శరీరం పుట్టి ఇన్నేళ్ళు అయింది. రెండవది ఏంటి, బయలాజికల్ ఏజ్, అంటే ఇప్పుడు మనం ఎప్పుడు పుట్టాము మనకు ఎలా తెలుసు, మనకు డెత్ మనకు ఒక బర్త్ సర్టిఫికేట్ ఒకటి అంటే తల్లిదండ్రులు చెప్పారు మా బాబు ఈరోజు పుట్టే ఉండవచ్చు మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మీరు పల్లెటూళ్ళకైతే చాలామంది ఎప్పుడు పుట్టాము వాళ్ళకి తెలియదు అసలు.
అప్పుడు వయసు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళ శరీరం యొక్క ఫంక్షన్స్ బట్టి, వాళ్ళ అవయవాల యొక్క వయసు బట్టి వీళ్ళ వయసు ఇంత ఉండొచ్చు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనిషిని చూస్తాము, ఈ మనిషి ఇంత ఏజ్ ఉండొచ్చు అని మీరు అనుకుంటారు కదా. నేను ఎంత, ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ వయసు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడకపోవచ్చు, కానీ చూసిన వాళ్ళకి ఓహో సుమారు ఎంత వయసు ఉంటుందని తెలుస్తుంది కదా. అది బయలాజికల్ ఏజ్. అంటే మనిషి యొక్క ఆరోగ్యం బట్టి, ఆ శరీరం బట్టి ఎంత వయసు ఉండవచ్చు అది బయలాజికల్ ఏజ్. ఎంత వయస్సు వాళ్ళ పుట్టిన తర్వాత కాదు, అది ఒక వయసు, ఇది ఒక రెండో రకమైనటువంటి వయసు. సో ఈ రెండో రకమైనది బయలాజికల్ ఏజ్ అంటాం. సో ఫస్ట్ది క్రోనలాజికల్ ఏజ్, అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఈ శరీరం పుట్టి. రెండవది అది దాని లోపల అవయవాల ఫంక్షన్ బట్టి అది ఎంత ఈ వయసు ఏదో ఉందో అది తగ్గచ్చు పెరగచ్చు. తగ్గించుకోవడానికి ఏ ఇంటర్వెన్షన్ చేస్తే మన బయలాజికల్ ఏజ్ తగ్గుతుంది అనేటటువంటివి, తిండి, వ్యాయామం, నిద్ర, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఈ నాలుగు. ఈ నాలుగు చేసిన తర్వాత చూసినట్లయితే ఒక 62 ఏళ్ల మహిళ, సో ఏం చేశారు, ఈ 8 వారాల తర్వాత వాళ్ళ బయలాజికల్ ఏజ్ ఎట్లా మీరు పరీక్షిస్తారు అంటే దానికి ఒక సైంటిఫిక్ ఫార్ములా ఉన్నది. దాన్ని స్టీవెన్ హోర్వాట్స్ ఎపిజెనెటిక్ క్లాక్ అంటారు. అంటే స్టీవెన్ హోర్వాట్ అనే సైంటిస్టు ఒక క్లాక్, ఒక ఫార్ములా కనిపెట్టాడు ఆయన. అది అంటే ఇంటర్నెట్లో ఉంటుంది, మీరు దానిలో వేస్తే మీకు మీ బయలాజికల్ ఏజ్ మీకు వస్తుంది బేసికలీ. సో ఈ దీని ప్రకారము వాళ్ళ వయసు ఎంత అని స్టడీ ముందు చెప్తారు వాళ్ళు. ఈ 2 నెలల తర్వాత ఈ ఫార్ములా ప్రయోగించి వీళ్ళ వయసు ఎంత తగ్గించుకున్నారు వీళ్ళు అనేటటువంటిది ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రైమరీ టార్గెట్. సో దాంట్లో ఒక మహిళ 62 ఏళ్ళు ఆవిడకి 11 ఏళ్ళు ఆవిడ వయసు తగ్గించుకోగలిగింది. మిగతా అందరూ కూడా 6 మంది ఉన్నారు కదా, మిగతా 5 మంది కూడా 4 నుండి 6 సంవత్సరాలు వాళ్ళ వయసును తగ్గించుకోగలిగారు. సో వయసు తగ్గించుకోగలగటం అంటే వయసుతో వచ్చినటువంటి జబ్బుల్ని రివర్స్ చేసుకోవడమే. వీళ్ళు చేసిన ఇంటర్వెన్షన్స్ మళ్ళీ చెప్తాం. ఫస్ట్ తిండి గురించి చెప్పాను, తిండి మార్పిడి. ఏం మార్పిడి చేశారు వీళ్ళు? ఏం చేశారంటే వీళ్ళకి ఒక రిసార్ట్లో పెట్టుకొని బేసికలీ 2 కప్స్ ఆకుకూరలు, మనం తినేటటువంటి సలాడ్స్లో ఆకులు ఉంటాయి, మీరు చూసినట్లు ఉంటే రంగురంగులు ఉన్నటువంటి క్యాబేజ్ ఇట్లాంటివి ఉంటాయి. సో 2 కప్స్ ఆకుకూరలు, 2 కప్స్ సలాడ్స్ అంటే కీర, టమాటో, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి, కలర్ఫుల్ వెజిటబుల్స్, మళ్ళీ నేను ఇందాక చెప్పినటువంటి క్యాబేజ్ లాంటి రకరకాల రంగురంగుల ఆకులు ఉన్నటువంటివి, 1/2 కప్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు 1/2 కప్, 1/4 కప్ పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుడు పువ్వు యొక్క గింజలు, బీట్రూట్ 1 లేదా 2, ఇవన్నీ వెజిటేరియన్స్వి. నాన్ వెజిటేరియన్ తినగలిగిన వాళ్ళకి లివర్, యానిమల్ మీట్ తినగలిగిన వాళ్ళకి ఆ కాలేయం, జంతువుల అంటే మేక ఇట్లాంటి మటన్ యొక్క కాలేయము, కనీసము రోజుకి 2-3 గుడ్లు, ఇదండి డైట్ వాళ్ళకి. ఎక్కడా కూడా కార్బ్స్ లేవు, మీరు చూడండి ఎక్కడా కూడా రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, జొన్నలు, కూరలు ఏమీ లేవు. వాళ్ళకి మోస్ట్లీ 90% సలాడ్స్ తినిపించారు, మీట్ తినిపించారు, ప్యూర్ మీట్, ప్యూర్ ప్రోటీన్ తినిపించారు. దీంట్లో ఎక్కడా కూడా మిగతా ఎవరెవరైతే చెప్తున్నారో ఇవి తినండి ఆరోగ్యం, ఇలాంటివి తాగండి ఆరోగ్యం, ఇవి ఏమీ దీంట్లో లేవు. మళ్ళీ చెప్తా, లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు, సలాడ్స్, కలర్ఫుల్ వెజిటబుల్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, 1-2 బీట్రూట్లు, లివర్ 3 ounces, 3 కప్స్ చేసుకోండి, 3 కప్స్ లివర్ ప్రతిరోజు, గుడ్లు 2 లేదా 3 గుడ్లు, ఇవన్నీ కూడా వాళ్ళకి తిండి రూపంలో పెట్టారు. రోజంతా ఇంతే తిండి వాళ్ళకి. తర్వాత కనీసం 7 గంటల పాటు నిద్రపోవాలి, అది మినిమం. రోజు పొద్దున్నే 2 క్యాప్స్ ప్రోబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అంటే నిజానికి అది పేగుల యొక్క ఆరోగ్యం కోసం వచ్చేటటువంటి క్యాప్సూల్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ అని చెప్పచ్చు. అంటే ఇంకా చేసిన పొల్ల మజ్జిగ వేసుకోండి. సో పొల్ల మజ్జిగలో పులుపు ఉంటుంది చూస్తారు, అది ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియాని క్యాప్సూల్స్ రూపంలో తీసుకుంటారు కొంతమంది. సో అవి చాలా క్యాప్సూల్స్ ఉన్నాయి, ప్రీ ప్రో అని లేకపోతే అట్లా రకరకాల క్యాప్సూల్స్ ఉన్నాయి. అవి రోజుకు 2 క్యాప్సూల్స్ ఇచ్చారు, 8 కప్స్ వాటర్ రోజు తాగించారు. ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. తప్పనిసరిగా రోజుకి 30 నుండి 40 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. సో 1 ఇంటర్వెన్షన్ తిండి మార్పు నేను చెప్పాను, 2 నిద్ర చెప్పాను, 3 30 నిమిషాల పాటు తప్పనిసరిగా వాళ్ళు వ్యాయామం చేయాలి. తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరూ చెయ్యాలి, కనీసము 12 గంటల పాటు వాళ్ళు ఏమి తినకుండా ఉండాలి, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి. ఇది నేను చెప్పినటువంటి ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కానివ్వండి, నేను చెప్పినటువంటి ఈ స్టడీ నేను చదవకముందు చేసినటువంటి వీడియోలు సమస్తము ఇదే చెప్పుకుంటూ వచ్చాం. కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, తీసేయండి,
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఇవే చేశారు వాళ్ళు. అఫ్ కోర్స్ 7 గంటలు నిద్ర ఒకటి యాడ్ చేశారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఎంత వాళ్ళ బయలాజికల్ ఏజ్ రివర్స్ చేశారు అని చూసాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంటే 7 గంటల నిద్ర, 1/2 గంట ఎక్సర్సైజు, నేను చెప్పినటువంటి డైట్, వీళ్ళు 100కి 100% ఎవరూ చేయలేరు. వీళ్ళలో కూడా 82% మాత్రమే అంటే చెప్పిన తిండి కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ, నిద్ర కానివ్వండి, స్ట్రెస్ తగ్గించుకోవటము, ఈత గింజలు తినడం, ఇవన్నీ కూడా 82% ఈ ప్రోగ్రామ్ని మాత్రమే ఈ 6 మంది వాళ్ళు పాటించగలిగారు. కానీ ఎంత వాళ్ళలో చేంజ్ వచ్చిందో చూసారు కదా మీరు. సో నన్ ఆఫ్ దమ్ ఫుల్లీ అడియర్ టు ది ప్రోగ్రామ్. మీరు చేయడమంటే వీళ్ళు చేయలేకపోయారు, కానీ 82% చేసినా వాళ్ళకి ఇంత బెనిఫిట్ వచ్చింది. 2 నెలలు చేశారంతే, 8 వారాలు చేశారు. ఇదే ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ఎంత బయలాజికల్ ఏజ్ రివర్స్ అవుతుంది. బయలాజికల్ ఏజ్ రివర్స్ అవడం ద్వారా వాళ్ళ ఫేస్లో ఫ్యాట్ పోతుంది, మెడలో ఫ్యాట్ తగ్గుతుంది, శరీరం ఫ్యాట్ తగ్గుతుంది, ఎంత యంగ్గా కనిపిస్తారు వాళ్ళు, ఎంత స్కిన్ గ్లో అంటారు చూసారు, అది ఎంత ఇంప్రూవ్ అవుతుందో చూసారా మీరు. సో మామూలుగా మన చేతిలో ఉన్నది అన్నీ ఏవో మన చేతుల్లో ఉన్నాయనుకుంటాం, కానీ ఏమి మన చేతుల్లో లేవు. మన చేతుల్లో ఉన్నది మన శరీరం ఒక్కటే. ఈ శరీరాన్ని మనం గనక ఆరోగ్యంగా ఉంచుకోలేకపోతే మిగతా ఏమున్నా వేస్టే. మిగతా ఎంత డబ్బున్నా మీరు ఐశ్వర్యం అనుకున్న, ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఐశ్వర్యం అంటే డబ్బు, చదువు, అందము, ఆరోగ్యము, ఇవన్నీ ఐశ్వర్యమే. మీరు ఐశ్వర్యం అనుకున్నవి ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే అవి నిష్ప్రయోజనం, వృధా. అది మీ శరీరంలో మీరు మిమ్మల్ని మీరు చేసుకోవడమే ఎలా అనేటటువంటిది ఈ ప్రోగ్రామ్. సో ఏదైతే ఈ ఏజ్ బయలాజికల్ ఏజ్ తగ్గడం ద్వారా చేశారో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హార్ట్ హెల్త్, అందుకు నేను మాట్లాడుతున్నాను. సో ఏజ్ తగ్గడం ద్వారా ఫస్ట్ మీ గుండె హార్ట్ గుండె యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. గుండె యొక్క ఆరోగ్యం పెరిగితే మీరు జీవించడానికి చిరకాలం జీవించేటటువంటి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేటటువంటి శక్తిని మీరు సంపాదించుకోగలుగుతారు. సో ఫైనల్ ఎక్కడికి వచ్చాము, గుండె ఆరోగ్యం గురించి వచ్చాము. గుండె ఆరోగ్యము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రివర్స్ బయాలజికల్ ఏజ్. రివర్స్డ్ బయాలజికల్ ఏజ్ ఎందువల్ల, శరీరంలో ఫ్యాట్ తగ్గుతుంది, శరీరంలో కండ పెరుగుతుంది. సో ఫైనల్లీ రెండు ఏమొచ్చాయి, శరీరంలో ఫ్యాట్ తగ్గడం, కండ పెరగడం, మగ ఆడ అందరికీ కూడా. ఈ రెండు గనక మనం పారామీటర్స్ చేసినట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సో తక్కువ ఫ్యాట్ రావడానికి ఏం చేయాలి, నేను చెప్పినటువంటి తిండి మార్పులు చేసుకోవాలి, మజిల్ పెరగడానికి రోజు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంతే కాకుండా ఇంకేం చెప్పారు, అడిషనల్ థింగ్స్ వాళ్ళకి ఏమేం చెప్పారు, ఏమేం చెయ్యాలంటే, ఏవైతే కొంతమందికి అలవాటు చెడు అలవాట్లు ఉంటాయో, సిగరెట్ తాగడం కానివ్వండి, ఆల్కహాల్ సేవించడం కానీ, ఇవన్నీ తగ్గించాలి. ఆల్కహాల్ గుండెకి మంచిది అని ఎవరైనా డాక్టర్ చెప్పినా సరే అది శుద్ధ అబద్ధము. ఆ డాక్టర్ తాను చేసేది మీకు చెప్పొచ్చుగాక. కొత్త స్టడీస్ అని చెప్తున్నాయంటే నో ఆల్కహాల్ ఇస్ సేఫ్. ఆల్కహాల్ ఎంత తక్కువ అమౌంట్లో అయినా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, వైన్ ఇట్లాంటివైనా సరే, ఏది కూడా శరీరానికి గుండెకి ఆరోగ్యకరం కాదు. సో ఆల్కహాల్ పూర్తిగా ఆపాలి, పొగాకైతే ఖచ్చితంగా ఆపేసాలి, అనుమానం లేదు. తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంటారంటే వాపు యొక్క రావడానికే ఒక కారణమైనటువంటిది జ్వరం లాంటిది వచ్చేటటువంటిది, అది ఈ ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ఎంత పెరిగితే అంత అది పెరుగుతుంది. సో ఎల్డిఎల్ తగ్గించుకోవడానికి నేను ముందు చెప్పినటువంటి చేయడమే మార్గము. ఎక్సర్సైజ్లో ఎలాంటి ఎక్సర్సైజ్ దాని గురించి మనం చెప్పలేదు, 1/2 గంట కనీసం ఎక్సర్సైజ్ అన్నాను. సో అఫ్కోర్స్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు 40 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ అని చెప్తారు. 40 నిమిషాల పాటు వాకింగ్ కాదు, 40 నిమిషాల పాటు వీళ్ళు చెప్పింది ఏంటి, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటారు. హై ఇంటెన్సిటీ అంటే ట్రెడ్మిల్ మీద ఫాస్ట్గా పరిగెత్తడం, బరువులు చేసినట్లంటే రియల్గా బరువులు చేయడం, 4 కిలోలు, 5 కిలోలు, 1 కిలోతో నేను చేస్తున్నాను ఇట్లాంటివి కాదు. శరీరాన్ని పుష్ చేయాలి ఒక 1/2 అవర్ పాటు, నా వల్ల కాదు ఇంతకంటే అనేటటువంటి దాకా శరీరాన్ని పుష్ చేయగలగటమే హై ఇంటెన్సిటీ, HIIT అంటారు, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ బేసికలీ. సో ఈ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేయాలి 40 నిమిషాల పాటు. ఫైనల్గా ఇదంతా చేసిన తర్వాత మీరు ఇది ఎంజాయ్ చేయకపోతే ఎక్కువ కాలం చేయలేరు. సో మీరు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఎలా ఎంజాయ్ చేయదలుచుకున్నారు, దానిలో కాస్త ఏ జుంబా డ్యాన్సో లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇట్లా దాంతో కంబైన్ చేసుకోవడమా, అలాంటివి చూడొచ్చు. తర్వాత మీ డైట్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చేసుకోగలరు మీరు, అలాంటి కనుక మీరు ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే ఇది అల్టిమేట్ లైఫ్ స్టైల్ అడ్వైస్. ఇలా చేసినప్పుడు మీరు అట్లీస్ట్ మీ వయస్సు నిజంగా ఎంత ఉన్నా వయస్సు తక్కువ తగ్గించుకోగల కెపాసిటీ మీరు డెవలప్ చేసుకుంటారు, అలాగే తక్కువ వయసుతో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటారు. పోవడం ఖచ్చితం, దీనిలో అనుమానం లేదు, అందరూ ఏదో రోజు పోతాం. పోయే రోజు దాకా కూడా మన పనులు మనం చేసుకుంటూ మనం ఫుల్లీ కాన్షియస్గా ఉంటే, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటూ మనం చివరి రోజు దాకా చేయడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం అని చెప్పేసి ఈ స్టడీలో తెలిసిందండి. సో ఇది కథ బేసికలీ. వయస్సు రివర్స్ చేసుకోవడం ఎట్లా అనేటటువంటి ప్రోగ్రామ్
సైంటిఫిక్ స్టడీ గురించి నేను మాట్లాడానండి. నమస్కారం.